హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మహానంది టీవీ ఫిలిం న్యూస్ కి స్వాగతం. ఫిలిం న్యూస్ లోని ముఖ్యాంశం ఏంటంటే, నితిన్ పై మండిపడ్డ అమ్మా రాజశేఖర్. నటుడు నితిన్ పై దర్శకుడు డాన్స్ కొరియోగ్రాఫర్ అమ్మా రాజశేఖర్ మండిపడ్డారు. నితిన్ ప్రవర్తన తనని ఎంతగానో బాధ పెట్టిందన్నారు. తాను దర్శకత్వం వహించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తానని నితిన్ మాటిచ్చి మాట తప్పాడంటూ, అది తనకెంతో అవమానకరంగా ఉందంటూ అమ్మా స్టేజ్ పైనే భావోద్వేగానికి లోనయ్యారు. అమ్మా రాజశేఖర్ అసహనానికి గురి కావడానికి అసలైన కారణమేంటంటే, అమ్మా రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ హైఫైవ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి నితిన్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో ఆయన రాలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన అమ్మా రాజశేఖర్ 10 రోజుల క్రితమే నితిన్ని ఈ ఫంక్షన్కు రమ్మన్నానని ఆహ్వానించారు. ఆయన వస్తానని మాటిచ్చారు. ఆ మాట నమ్మి అన్నం కూడా తినకుండా కష్టపడి ఆయన కోసం ప్రత్యేకంగా ఏవీ క్రియేట్ చేయించారు. ఆయనకి డాన్స్ నేర్పించి ఓ గుర్తింపు వచ్చేలా చేసిన గురువు లాంటి నాపై గౌరవంతో వస్తారని భావించారు. కానీ ఆయన ఇంట్లో ఉండి కూడా ఇక్కడికి రాలేదు. ఫోన్ చేస్తే జ్వరమని చెప్పాడు. దానికి నేను వీడియో బయట అయినా పంపమని కోరాను, అది ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో మనం ఏ స్థాయికి వెళ్ళినా అందుకు సాయపడిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. నితిన్, నువ్వు రాలేను అనుకుంటే రానని నేరుగా చెప్పాల్సింది. వస్తానని చెప్పి కూడా నన్ను ఎంతో అవమానించారు, నాకెంతో బాధగా ఉంది అని అమ్మా రాజశేఖర్ భావోద్వేగానికి గురయ్యారు. ఇక నితిన్ కథానాయకుడిగా నటించిన టక్కరీ చిత్రానికి అమ్మా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. దయచేసి మా మహానంది టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక్క లైక్ చేసి మా మహానంది టీవీని ఆశీర్వదించండి.